हेलो डिस्ट्रिक्ट डेवलपमेंट कोऑर्डिनेशन एंड मॉनिटरिंग कमिटी दिशा मीटिंग मोदी सवेशा की को चेयरपर्सन हाँ मैं चेयरपर्सन गारी रिप्रजेटिव मुख्य उद्देश्य मेजर का जिला अभिवृद्धि की कावास कोऑर्डिनेशन प्लस इंप्लीमेंट प्रोग्राम्स मॉनिटर चयन आवश्यकता मीटिंग मेनली फोकस कोऑर्डिनेशन बिटवीन दी मेंबर्स ऑफ द पार्लियामेंट स्टेट लेजिस्लेचर मरी लोकल बॉडीज द्वारा रिप्रजेंट पब्लिक रिप्रजेंटेटिव द्वारा कोऑर्डिनेशन डिस्ट्रिक्ट ऑफिसर्स द्वारा ये प्रोग्राम्स गवर्नमेंट ऑफ इंडिया वाटर इंप्लीमेंट दांटो मेजर पात्र वह कमिटी सर लास्ट वन इयर अनिवार्य कारण करोना वाले इतर कारण मीटिंग्स शेड्यूल मीटिंग्स उन्नपड़की कोई मीटिंग्स कंडक्ट पोस्टपोन तद्वारा मोदी मीटिंग कंडक्ट सर ऑल द डिस्ट्रिक्ट ऑफिसर्स आर हियर सो मेजर का एजेंडा इच्छा ईटम्स प्रकार आलमोस्ट फ्यू प्रोग्राम एंड देर आफ्टर डिपेंडिंग ऑन द अवेलेबिलिटी ऑफ टाइम फर्दर एजेंडा ईटम विद द परमिशन ऑफ द चेयर प्रधानमंत्री ग्रामीण सड़क योजना पथक आधारित रोड अंत बीटी रोड द्वारा कनेक्ट पॉपुलेशन अप्लिकेशन मैं ग्राम पंचायत पापुलेशन अप्लिकेशन कनेक्शन रेल 2017 प्रधानमंत्री ग्रामीण सड़क योजना నిధుల క్రింద 4,332,00,000 తీసుకోబడినవి అవి పూర్తి చేయబడి 2017-18 సంవత్సరంలో 3 రోడ్లు తీసుకోబడినవి 330,00,000 2 రోడ్లు పూర్తి చేయబడినవి రిమార్కబుల్ ఎన్ని రోడ్స్ వచ్చినాయి హౌ మెనీ కిలోమీటర్స్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ వాట్ చెప్పినప్పుడు దయచేసి గ్రామాల పేరు చెప్పండి So that it will be more clear for media as well as us also. Okay. What is the progress? When is the completion of the particular road project? Vehicle, you know. No time. Even in the last two years, for the only, I have put the same things. And then we have got Federal Mandal, no. Dagger Mandal, no. Depending on the last two years, we have not changed the only, I have put the same things. అదే విధంగా కొన్యా గ్రామంలో ఇరవై రోడ్ నుంచి శ్రీరామనాపల్లి 52,00,000 కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ చేపట్టబడి అది పూర్తి చేయబడింది అమ్మాయి ఇరవై రోడ్ నుంచి పూర్తి కట్లాపూర్ మండలం 80,00,000 బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టబడి అది పూర్తి చేయబడింది సార్ ఇది కోర్ట్ కేసు వల్ల అది చేపట్టబడలేదు సార్ అదేవిధంగా మండలంలో 50 నుంచి 133,00,000 పని చేపట్టబడింది ఇది పూర్తి చేయబడింది భరపురి మండలంలో 9,00,000 వరకు 75,00,000 పని చేపట్టబడింది పూర్తి చేయబడింది ఇది 1 కిలోమీటర్ 1.8 కిలోమీటర్స్ పిఎంజిఎస్వై 3 యూనిట్ల కింద మన 12 రోడ్లు 67.5
కిలోమీటర్స్ 36,59,00,000 ప్రతిచర్యలు. అలా నంబర్ వన్ ఉగరంలో ఉగరం మండలంలో రోడ్ ఫ్రమ్ మారేడి రోడ్ గంగాపూర్ టు వెల్గొండ బై యశ్వంత్ రావు పేట్ 4.5 కిలోమీటర్లు 256,00,000. వెల్గట్ మండలంలో జగ్దేవ్కోట నుంచి షాకాపూర్ వ్యాకొండాపూర్ వరకు 3.8 కిలోమీటర్స్ 204,00,000. కొల్లపల్లి మండలంలో ఇస్లాంపల్లి నుంచి కుంజపడుకు గోవిందపల్లి 7.6 కిలోమీటర్స్ 394,00,000. ధర్మపురిలో మొత్తం 315.8 కిలోమీటర్ 8.49 క్రోర్స్. అదేవిధంగా కర్తాపూర్ మండలంలో కర్తాపూర్ నుంచి అప్పాపూర్ కుషాలి
దాని మీద మేమేమి ఇంపోజ్ చేయం. బట్ మీరన్న ప్రోగ్రామ్ ఏదైతే ఈ మున్సిపాలిటీలో కూడా ఎమ్మెల్యే గారి అబ్బాయి ఫోటో ఉంది అని అంటున్నారో, చట్ట ప్రకారము మన ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ ఫోటోలు మాత్రమే ఉండాల్సిన బాధ్యత ఉంది. ఎక్స్ట్రా ఫోటోస్ ఇవ్వని కూడా ఎవరికైతే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ లేదో వాళ్ళ ఫోటోలు ఉండవు. ఒకవేళ మీరన్న పాయింట్ ఉంటే నేను ఆ ఫోటోలు తెప్పిస్తాను, ఆ ఫ్లెక్సీ తెప్పిస్తాను. ఎందుకంటే ప్రోగ్రామ్ వెనక కొన్నిసార్లు ఏం జరుగుతుందని మనం కొన్నిసార్లు గమనించలేకపోవచ్చు. బట్ మీరు రైజ్ చేసినారు కాబట్టి ఆ ఫ్లెక్సీ పెట్టడానికి కావలసిన ఒకవేళ అఫీషియల్ ప్రోగ్రామ్ లో బ్యాక్ డ్రాప్ బయట ఎక్కడైనా కట్టుకున్న దానికి సంబంధం లేదు, కానీ బ్యాక్ డ్రాప్ లో ఒకవేళ ఆ పొరపాటు ఎక్కడైనా జరుగుతుంటే డెఫినెట్ గా ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్ పై చర్య తీసుకుంటాం. ఇది సభాముఖంగా తెలియజేస్తాము. ఫోటో తెచ్చి చూపెట్టండి కలెక్టర్ గారు. మరి ఇందులో కవిత గారి ఫోటో లేదే? సో ఇష్యూ ఆఫ్ ది సిల్లీ ఇష్యూస్, ప్లీజ్ కంట్రోల్ యువర్ స్టాఫ్. మీరు ఫ్లెక్సీలు కానీ ఫౌండేషన్ స్టోన్స్ మీద కానీ యూ హ్యావ్ టు అవైడ్ బై ద జిఐడి ప్రోటోకాల్, వాట్ ఎవర్ ఇస్ మీకు గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం. నుండి రేగుంట వరకు టెండర్ అయినా సెంట్రల్ రోడ్ ఫండ్ స్కీమ్లో మా స్టేట్ రోడ్ తరఫున 2018-19లో ఒక వర్క్ సగించిగా చెప్పారు సార్. అది 4,000 సార్. అది గవర్నమెంట్ ఇవ్వ రాలేదు అక్కడ వీటికి 4 వర్క్లకు. వైడ్నింగ్ స్ట్రెంగ్ సింగిల్ లైన్ కూడా డబుల్ లైన్ వెయిట్ బకెట్లు గోవింగ్ రాదు 0 by 0 15 by 0. ఇది 15 కిలోమీటర్స్ 20 కోర్స్ వైడ్నింగ్ స్ట్రెంగ్ ఆఫ్ ద రోడ్ ఫర్ N63 రంగారెడ్డి 1 కిలోమీటర్ 0 by 0 10 by 28 10.28 కిలోమీటర్స్ 15 కోర్స్ వైడ్నింగ్ స్ట్రెంగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సింగిల్ లైన్ టు డబుల్ లైన్ ఫ్రమ్ చిలోకూరు టు స్తంభంపల్లి 1 కిలోమీటర్ 0 by 0 11.5 కిలోమీటర్స్ 16 కోర్స్ వైడింగ్ అండ్ స్ట్రెంగ్ ఆఫ్ కల్లూరు టు యూసఫ్ నగర్ రోడ్ 1 కిలోమీటర్ 0 by 0 10 by 0 10 కిలోమీటర్లు 14 కోర్స్ అండి. ఈ ప్రపోజల్స్ పైప్ లైన్ ఉన్నాయి సార్. ఇది డ్యూ రాలేదు సార్. ఎస్టిమేట్స్ సర్వే అయితే
ఎంతమంది అప్లై చేసుకోవడానికి అది జూన్ 27న రోజున అనేది 24న మనకు సర్కార్ వచ్చింది కానీ కేంద్ర ప్రభుత్వం జూన్ 6న యొక్క సర్కార్ జారీ చేసింది కనీసం 15 రోజుల పాటు ఈ యొక్క సర్కార్ ప్రజలకు చేరాలి కూడా ఉందని తర్వాత ఈ 4 రోజులు 3 రోజులు వ్యవధి ఇవ్వడం వల్ల చాలా మంది కరోనాతో మరణించినటువంటి వారు దీన్ని అప్లై చేసుకోలేకపోయారు సార్ అయితే ముఖ్యంగా ఏంటంటే ఆ 2 రోజుల లోపల 3 రోజుల లోపల వారు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ గ్యాస్ సర్టిఫికేట్ కానీ తీసుకొని అప్లై చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు సార్ అదే విధంగా చాలా మంది మరణించినటువంటి వారు జాబితా మన దగ్గర ఉంది ఎన్నో సందర్భాల్లో ఎన్నో కార్యక్రమాల కోసం మనము అనేక రకాల మోటివేషన్ జూమ్ కార్యక్రమం నిర్వహిస్తాం సార్ ఇట్లాంటి పథకం ఉన్నప్పుడు అది అభివృద్ధిగా చేయకూడే అవకాశం ఉంటుంది కనుక దీన్ని మనం ఒకవేళ ఆ రకంగా అందరి అభివృద్ధిగా చేయలేదని తీసుకుంటే కేంద్ర ప్రభుత్వము ఈ లోన్ గారు 4 లక్షలు లోన్ రికవర్ చేయడం 1 లక్ష రూపాయల సబ్సిడీ కూడా ఉంది కనుక అది చాలా మందికి ఉపయోగపడే అవకాశం ఉంది సార్ కానీ 24న మీరు సర్కార్ జారీ చేసిన తర్వాత కొంత ముందు వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ వాళ్ళు తీసుకోలేదు అప్లికేషన్ ఇస్తే కూడా చాలా దూరం తీసుకోలేదు అది కూడా రేపే రిజెక్ట్ చేయడం జరిగింది దయచేసి ఇది ఎందుకు ఆధారంగా జరిగింది చాలా మంది దీన్ని లాస్ అవుతున్నారు కనుక దీనికి సంబంధించినటువంటి అంశాన్ని తెలియజేస్తే బాగుంటుందని హాస్పిటల్ మానిటర్ చేస్తూ ఎవరికి ఎన్ని ఆక్సిజన్ సిలిండర్లు అవసరం ఉన్నాయి ఏ హాస్పిటల్ ఎంత కావాలి మీకు ఎంతమంది పేషెంట్స్ ఉన్నాయి రోజు మానిటర్ చేస్తూ చాలా కష్టపడ్డారు రెండు డిపార్ట్మెంట్ కూడా మా తరఫున ప్రజలకు తెలియజేసాం అదేవిధంగా డిఎండితో గారు అంత కష్టపడ్డా మనం మరి మనకి ఇప్పటివరకు మన జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్స్ ఆప్షన్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఉన్న వెంటిలేటర్స్ వచ్చినాయా లేకుంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మనకు వచ్చినాయా పిఎంకే మన నుంచి మన రిక్వెస్ట్ పోయిందా భవిష్యత్ ప్లాన్ మళ్ళీ ఆక్సిజన్ మనకి అవైలబుల్ లేకుంటే మళ్ళీ అదే కష్టపడతామా ఇంతకుముందు మేము ఆర్టీఓ గారితో మాట్లాడడం మెట్పేరి ఆ టైంలో సార్ కలెక్టర్ గారు మంచిర్యాల ఆక్సిజన్ ప్లాంట్ ఉంది మెట్పేరి జగిత్యాల జిల్లా నుంచి ఆక్సిజన్ ప్లాంట్ పోతే అక్కడ కలెక్టర్ గారు ఆదేశించారట మంచిర్యాల జిల్లా సిలిండర్ నింపిన తర్వాతనే వేరే జిల్లా సిలిండర్ నింపాలని సో ఆ రోజు మనం చాలా కష్టమైంది మీ అందరికి తెలుసు మీరు చాలా కష్టపడ్డారు అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఎదుర్కోబోతున్నాం మన జిల్లాలోని ప్రాంతం ఆక్సిజన్ ప్లాంట్ మన శాంక్షన్ అయ్యా పెట్టబోతున్నారా లేకుంటే పిఎంకేకి ఏమైనా రిక్వెస్ట్ పంపించారా రిక్వెస్ట్ పంపిస్తారు ఎంపీ గారి ద్వారా మీరు పంపిస్తే బాగుంటుంది ఫర్దర్ గా మనం అందరం కూడా ప్రజలను కాపాడడానికి వీలైతే ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా కిట్ పేరు పెట్టిన దాంట్లో ఆ కేంద్ర ప్రభుత్వం వాటా ఉందా లేదా ఒకవేళ ఉంటే అది ఎంతో మీరు అందరూ తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము ఓపెనింగ్ స్టేజ్ లో కూడా ఉన్నది ఏ హాస్పిటల్ స్టార్ట్ అయింది ఇంకొకటి మెట్పేరి హాస్పిటల్ కూడా బ్యాక్ వాళ్ళ తరఫున కూడా ఒకటి శాంక్షన్ కాబోతుంది అది ఆక్సిజన్ బ్యాగ్ ప్లస్ ఆక్సిడెంటర్స్ మనకు డొనేట్ చాలా మంది డొనేట్ చేశారు మన జగిత్యాలలో ఏ హాస్పిటల్లో అప్రాక్సిమేట్ 37 ఆక్సిడెంటర్స్ ఉన్నాయి ప్లస్ కొరోనా మెటీరియల్ కూడా ఆక్సిడెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి మరియు ఈవెన్ ధర్మపురి రైతుల్లో కూడా రీసెంట్ గా మేము 2 ఆక్సిడెంటర్స్ ను ఎన్జిఓస్ ద్వారా ఇప్పించడం జరిగింది టోటల్ గా మనకు 38 ఆక్సిడెంటర్స్ అన్నింటిలో ఆక్సిడెంటర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి24 hours in advance, we used to take the dynamic, we used to send the cylinders. We have pulled in cylinders from the domestic people and other people also, wherever the cylinders were there, we used to take them and we have centralized it. But one advantage now is, there is an oxygen plant which has almost come up. It is ready for inauguration, expecting for the pipeline which is to be laid. It will be done in a week or 10 days. So with that, we will not have this problem of getting cylinders from elsewhere because most of the consumption was there in the district hospital. Now, if we have oxygen plant postponed to the district hospital, we have a problem with that. All these other things can be shifted. Further, under CSR activity, the Union Bank of India has come forward to give a oxygen plant. So, we have asked them to establish it at Kodutu or Mental. More so in Mental because we have that almost 40 beds there. And akade, there is an other NGO called this 10-bed ICU NGO. Various NGOs. So, as far as, I mean, as long as
oxygen is concerned, all even 100% beds, the 535 beds are there. అన్ని ప్లేట్స్ కులైనా కానీ మీరు హ్యావ్ ది సఫిషియంట్ ఆక్సిజన్ సప్లై ఇస్ థర్డ్ ట్యాంక్ ఇచ్చారు కాబట్టి. బట్ మీరు బీసీ వెల్ఫేర్ ఆఫీస్ లో అప్లికేషన్ తీసుకోలేదు, రిజెక్ట్ చేశారు అన్న అంశం పైన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే సార్, డిఫైన్ చేస్తాం మేల్ చైల్డ్ ఫీమేల్ చైల్డ్ 13,000 డిఫైన్ చేస్తాం. ఫస్ట్ సెకండ్ 6,000 అది వ్యాక్సిన్ అనేది సంపూర్ణంగా మనం ప్రజలకు ఇచ్చినప్పుడే ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడగలుగుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, దాదాపు గౌరవ కేటీఆర్ గారు టెండర్ నుంచి వ్యాక్సిన్ కూడా వేగవంతం చేసినప్పటికీ కూడా నేను సభ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకొస్తున్నా. ఇంకా కేంద్రం నుంచి కూడా మనకు వ్యాక్సినేషన్ తొందరగా వస్తూ ఉంటే మనం ప్రజలను కాపాడుకోగలుగుతాం. ఇది ఒక విజ్ఞప్తి చేస్తూ ఇంతకు ముందు సభ స్టార్ట్ అయ్యేటప్పుడు మన ఈ గారు మాట్లాడుతున్నప్పుడు చాలా వాళ్ళు ఎమ్మెల్యే గారి కొడుకు ఫోటో ఎందుకు ఉంది, కవిత గారి ఫోటో ఎందుకు ఉందని చెప్పేసి అడగడం జరిగింది సభ్యులు. అది వాస్తవమే, బట్ నాకు తెలియని అడుగుతున్నా ఈ యొక్క దిశ మీటింగ్ అఫీషియల్ మీటింగ్ గా నాన్ అఫీషియల్ మీటింగ్ అని చెప్పేసి ఒకసారి కలెక్టర్ గారిని నేను అడగడం జరుగుతుంది. బట్ ఇది అఫీషియల్ మీటింగ్ అయినట్లయితే ఇక్కడ కొంతమంది బీజేపీ కండువాలు లొప్పుకొని ఉన్నారు. ఇది అఫీషియల్ మీటింగ్ అయితే అటువంటి కండువాలు లొప్పుకోవడానికి రావడానికి లేదు. ఇది పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం, జిల్లా అభివృద్ధి కోసం వేసిన పంటగా నేను భావిస్తున్నా. కాబట్టి అభివృద్ధికి నాందిగా ఈ దిశ అనేది ప్రజలకు మార్గం చూపే విధంగా ఉండాలని చెప్పేసి నా యొక్క కోరిక. ఇప్పటిదాకా అడిగిన వారు ఎవరైతే ఉన్నారో వారిని నేను ఒకసారి సభ దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నా. అడిగిన వారు కూడా మనం కూడా పాటిస్తున్నామా లేదా అని చూసుకుంటే బాగుంటుంది. మన కళ్ళ ముందంటే కండువాలు వేసుకొని ఉన్నారు, అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాను. పేరు మీద వేయకుండా కానీ అఫీషియల్ మీద ఉంటే కూడా కలెక్టర్ గారు చూసుకుంటారు. అది కూడా దృష్టి వ్యాక్సినేషన్ అనేది వేగవంతం చేయాలి. ఎందుకంటే సెంట్రల్ నుంచి ఇది వేగవంతం అయితే ఉంటే స్టేట్ సెంట్రల్ కలిపి ముందుకెళ్తే ఇక్కడ కమ్మ గుర్తు కండువా తీసుకొని రాలేదండి. చూడండి, మేము అడిగినప్పుడు కొత్త ఫోటో పెట్టచ్చా పెట్టండి, పెట్టచ్చు అయితే మేము కూడా పెట్టండి, మేము అమ్మ తన ఒక ప్రజాప్రతినిధి కదా అని మేము అధికారులు అడిగాం. అంటే తెలుసుకోవడం కూడా తప్పు లేదు. ఇక్కడ కమ్మ గుర్తు ఎవరన్నా చైర్మన్ గారు ఒక చైర్మన్ స్థానంలో ఉన్నారు. అయితే ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా క్లారిటీతో చెప్పడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వాలు మేమే ప్రొక్యూర్ చేసుకుంటాము, అన్ని మీరే ఎన్క్యూర్ చేసుకుంటాము, మాకు స్వేచ్ఛ ఇవ్వండి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి అనేక రకాలుగా వాడాల్సిన లాంగ్వేజ్లో వాడకూడని లాంగ్వేజ్లో అన్ని రకాలుగా చేస్తే మోదీ గారు పూర్తి స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రాలకు ఇవ్వడం జరిగినాక విత్ ఇన్ 2 మంత్స్ రాష్ట్రాలన్నీ ఇది మా వల్ల కాదు, ఇది మీరే దయచేసి చేయండి, మీ వల్లనే అయ్యండి అని చేతులెత్తిన కూడా జరిగింది. దాని తర్వాత ప్రధానమంత్రి గారు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుకుంటూ జరిగిన ఈ సంఘటనలన్నీ వివరించి పూర్తిగా వ్యాక్సినేషన్ ఉచితంగా 100% కూడా కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుంది,
డిసెంబర్ 31 నాటికి దేశంలో ఉన్న 130 కోట్ల జనాభా దాదాపు అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఉంటుందని ఆయన ప్రకటన చేయడం జరిగింది. దానికి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ నెలలో ఎన్ని కోట్ల వ్యాక్సిన్ సప్లై జరుగుతాయో అవన్నీ కూడా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర డెఫినెట్గా షెడ్యూల్ కూడా ఉంటుంది. లేకపోతే నేను పంపుతా. కాబట్టి ఎక్కడ కూడా స్టాఫ్ కొరత లేకుండా నిజామాబాద్ జిల్లాలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో స్టాఫ్ కొరత విపరీతం. ఈ మధ్య స్టాఫ్ నర్సెస్ ని తీసేయడానికి కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేయకుండా వ్యాక్సినేషన్ ఉన్నప్పుడు అతి వేగంగా ప్రజలకు వ్యాక్సినేషన్ అందేటట్టు మనకు సఫిషియెంట్ స్టాఫ్ కూడా ఉంచుకోవాల్సిందిగా నేను కలెక్టర్ గారిని కోరుతా. రిజిస్టర్ చేసుకున్నాక 4 నెలల లోపల వ్యాక్సినేషన్ అవ్వలేదు. అక్రాస్ ద కౌంటర్ మనకు వ్యాక్సినేషన్ వస్తుందంటే కేవలం నెల భారతదేశంలో అభివృద్ధి. కాబట్టి ఒక వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతున్నప్పుడు ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రసీలో మనకి రాష్ట్రాలు ఏవైతే 2 నెలల పాటు ఏదో చేద్దామనుకొని భంగపడ్డారో దాని తర్వాత వాళ్ళు తెలుసుకున్నారో ఆ తెలుసుకున్న దానికి నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఆశించి ఇది రాజకీయాలకు అతీతంగా భారతదేశ ప్రజల్ని మనము కోవిడ్కి సెక్యూర్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ పార్టీస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ బికాస్ హెల్త్ ఇస్ అ డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి ఏ ప్రోగ్రామ్స్ జరపబడుతున్నాయి వాటిని మానిటర్ చేయడానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా. ఎందుకంటే మన భారతదేశం అనేది పెట్టబోయేటువంటి దేశ సమగ్రత అనేది అన్నిటికంటే ముఖ్యం. ఆ దేశ సమగ్రతలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఏదన్నా కానీ గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఇవాళ చాలా విషయాల్లో కూడా సాక్షించడం జరుగుతాం. ముఖ్యంగా ఈ నిధులన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి వాటిని ఎలా ఉపయోగిస్తున్న దాని గురించి తెలియజేస్తుంది. దాంట్లో అందరికీ కూడా తెలుసు కేంద్రానికి రాష్ట్రాల నుంచి నిధులుతాయి, అందులో ఎలాంటి అనుమానం లేదు. దాంట్లో బాగా మళ్ళీ మనకు డెవలప్ ఫండ్స్ కింద రావడం జరుగుతుంది 42% ఇబ్బంది కూడా. దేశ సమగ్రత కోసం ఖచ్చితంగా కొంత ఉండాల్సింది. దేశాన్ని మనం కాపాడుకోవాలంటే కేంద్రం స్ట్రాంగ్ ఉండాలి. బట్ ఎట్ ద సేమ్ టైం రాష్ట్రాలకు వచ్చే నిధులు కూడా ఎక్కడ కూడా కొంత లేకుండా ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత గౌరవ పార్లమెంట్ సభ్యులకు ఉంటుంది. నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈ సందర్భంలో కొన్ని విషయాలు కోరుతా ఉన్నాను. ఇంతకుముందు పిఎంజిఎస్వై రోడ్స్ గురించి చెప్పినప్పుడు దాంట్లో చాలా నిబంధనలు కఠినంగా పెట్టడం వల్ల రోడ్స్ ఎక్కువ రాలేకపోయినాయి. దాంట్లో 60% కేంద్రం ఇస్తుంది. అంటే కేంద్రం నుంచే నిధులు మళ్ళీ నేను తెలియజేస్తున్నా, రాష్ట్రం నుంచే జిఎస్టీ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఈ రాష్ట్రాల నుంచి వచ్చే నిధులలో దేశ అవసరాల కోసం మన బార్డర్ సందర్భం కావచ్చు, వాటిని కాపాడు కోసం, రక్షణ వ్యవస్థ కోసం కావచ్చు, మళ్ళీ వివిధ రూపాలలో విద్య కోసం, వైద్యం కోసం, రోడ్ల కోసం, ఇతర కరెంట్ కోసం, అట్లనే వ్యవసాయం కోసం ఇవన్నీ ఇస్తాం. మేజర్ అమౌంట్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి ఇంకా కొంత ఎక్కువ నిధులు ఇస్తే బాగుంటుందని చెప్పి మీరు గౌరవ ఎంపీ గారు కోరుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ రాష్ట్రం మరి ఈ సందర్భంలో ఇంతకుముందు పిఎంజిఎస్ఏలో 60% కేంద్రం 40% స్టేట్ ఉండే మరి దాని కూడా చాలా నిబంధనలు చుట్టూ పెట్టడం వల్ల ఎన్నో రోడ్స్ ప్రపోజల్ ఒత్తిడి చెప్పాను అండి. దయచేసి ఆ నిబంధనలు కొంత సడలించాల్సిందే కోరుతున్నాం. సెంట్రల్ రోడ్ ఫండ్ దాదాపుగా సెంట్రల్దే చాలా తక్కువ నిధులు వచ్చినాయి, అవి కూడా కొంచెం పెంచాల్సిందిగా కూడా గౌరవ ఎంపీ గారిని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం
ఈ కోవిడ్ అనేది గత సంవత్సరం నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. కరోనా అనేది భారతదేశంలో ఉన్న బీమారి కాదు, వేరే దేశంలోకి వచ్చింది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా అప్రమత్తమైన సందర్భంలో ఎంత వైద్యం రాష్ట్రాలైనా కేంద్రం ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంటుంది, బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్రం ఏ గైడ్ ఇస్తే దాని ప్రకారమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటుంది. ఏ రకంగా లాక్డౌన్ పెట్టుకుంటే ఆ రకంగా లాక్డౌన్ పెట్టుకుంటుంది, ఏ రకంగా గైడ్లైన్స్ ఇస్తే ఆ గైడ్లైన్స్ ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసింది. ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అది కేంద్ర ప్రభుత్వం ఆధారంగా ఉంటుంది. ఏదైనా మందు పెట్టాలంటే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డిసిజన్ చేయాలి, అది కేంద్ర ప్రభుత్వం ఆధారంగా ఉంటుంది. ఏదైనా మందులు బయటకు తీసుకురావాలి, ఎలా టెస్టింగ్ కిట్స్ కావచ్చు, వ్యాక్సినేషన్ కావచ్చు, ఏం తీసుకురావాలో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధారంగా ఉంటుంది. మరి ఈ సందర్భంలో గౌరవ ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేయబడుతున్న వ్యాక్సినేషన్ కంపెనీస్ కూడా భారత్ బయటకు కావచ్చు, సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కావచ్చు, అది డిసెంబర్లోనే వచ్చి చూసే విధంగా జరిగింది. మరి ఆ తర్వాత ఇవాళ వేరే దేశాలలో ఒకే దళిత దేశాలు మనం వివిధ దేశం అర్థం చేసుకోవచ్చు. కానీ వ్యాక్సిన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ కంపెనీస్ గవర్నమెంట్ ఎంతో ఫండింగ్ చేసింది. మరి మన దగ్గర మన శాస్త్రవేత్తలు ఏదైతే వ్యాక్సిన్ ఇక్కడ కనుగొన్నారో, ఏదైతే వ్యాక్సిన్ ఉత్పత్తి చేసారో పరిశ్రమ చెప్తారు, వాటికి ఇంత మంది మనం సపోర్ట్ చేసినట్టే డెఫినెట్గా ఇప్పటికే మనకు వ్యాక్సిన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యి ప్రజలకు అందుబాటులోకి వచ్చి వ్యాక్సినేషన్ ఎక్కువైనట్టే మనం ఏదైతే సెకండ్ వేవ్ అంటున్నామో దాంట్లో ఎఫెక్ట్ అయ్యి మరణాలు కానీ బీమా రోడ్ కానీ దాని ద్వారా ఖర్చు ఇవన్నీ కూడా జరిగాయి. రెండవది ఆక్సిజన్, ఇప్పటివరకు మాట్లాడింది ఆక్సిజన్ అనేది మరి కేంద్ర ప్రభుత్వం నుంచి అందించిన వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీలైన వారికి ఆ కంటైనర్స్ ఏ లిఫ్ట్ చేసి మరి పంపింది విమానాలు తెప్పించుకోవడం జరిగింది. ఎందుకంటే 1300 కిలోమీటర్లు తిరిగి రావచ్చు కాబట్టి అక్కడ కూడా మరి రెండవ వేవ్ కావచ్చు, దాని విషయంలో కావచ్చు ఆక్సిజన్ సప్లై విషయంలో కావచ్చు కొంత లేట్ జరిగింది. ఇంకా విడదలేదాన్ని మొదలంటే ఇప్పుడైతే అన్ని విధాల వసతులు ఏర్పాటు చేస్తున్నారు, సంతోషం చాలా ఉన్నాయి. కాబట్టి గౌరవ సభ్యులు అక్కడ ఉన్నారు, ప్రతిదానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు రివ్యూ చేస్తున్నారు. కేంద్ర నిధులు రాష్ట్రానికి మంచి వచ్చే విధంగా అవి ఎట్లా వాడుతున్నారో తెలిసే విధంగా ఇంకా ఎక్కువ వచ్చే విధంగా ఈ మీటింగ్ ఉపయోగపడాలి. అంతేకాదు ప్రతిదానికి వేస్తే ఇటువంటి మనం మాట్లాడకపోతే ఈ మీటింగ్ కంటిన్యూ కాదు. ఈరోజు మీకు ఎజెండా ఎందుకంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రతిదానికి చేయండి. ముడితో ముందు కేసీఆర్ గారికి చెప్పారు, కేసీఆర్ గారికి 1 రూపాయి కేంద్రం చేయాలి. కేసీఆర్ గారి ప్లాన్స్ తెలంగాణ స్టేట్ దానికి ఇచ్చే డబ్బులు 12,600 వాళ్ళకి, అమ్మాయిలు 13,000 అయితే 7,000 తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ గారికి మాత్రం అబ్సల్యూట్లీ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నారు, దేశం ఎక్కడ కూడా కొట్టలేదు. ఈ విషయాన్ని మనం మరి గుర్తించుకోవాల్సిన అవసరం ఉండదు. ఆన్సర్ 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 అండ్ లెట్ మీ కండక్ట్ ద మీటింగ్ మీరే కండక్ట్ చేయండి సార్, నేను ఎందుకంటే కండక్ట్ చేయలేదు. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ మీటింగ్ దే హావ్ ఆస్క్డ్ సర్టెన్ క్వశ్చన్స్ ఇస్ దేర్ ఎ సెంట్రల్ పాయింట్ యువర్ ఆఫీసర్ షుడ్ బి కాంపిటెంట్ ఎనఫ్ టు ఆన్సర్ దట్ సో హి ఇస్ ఆల్రెడీ ఆన్సర్డ్ దే 6000 రూపాయస్ కమింగ్ ఫ్రమ్ ది సెంటర్ బట్ ఐ సెడ్ దట్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చెప్పలేదు కదా, చెప్పలేకపోతే నేను చెప్పాల్సిన బాధ్యత లేట్ ఆఫీసర్ మీరు ఆఫీసర్ చెప్పండి, మీరు ఆఫీసర్ చేస్తే ఆఫీసర్ చెప్పండి. హలో మీరు నేను కూడా మాట్లాడేది జెడ్పీ చైర్మన్ గారు కొన్ని విషయాలు తీసుకుంటే నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. సో లెట్ మీ కండక్ట్ ది మీటింగ్ ఎనీ పర్సన్. నేను కూడా హైదరాబాద్ నుంచి మ్యాక్సిమం పార్ట్ వస్తుంది, మొత్తం హైదరాబాద్ ఖర్చు పెట్టాం కదా, మనం జగిత్యాల కూడా పెట్టుకుంటాం. ఇప్పుడు జగిత్యాల సెంట్రల్ రోడ్ పాటు కరీంనగర్ జిల్లాకు వచ్చింది. నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే రాష్ట్రానికి 450 కోట్లు పంపుతున్నారు ప్రతి సంవత్సరం. నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే మీరు దయచేసి కేసీఆర్ గారి మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ వాడి కరీంనగర్ మంచి జిల్లాలు పెద్దపల్లి జిల్లా కంటే జగిత్యాల ఎక్కువ రండి. ఐబీ హ్యాపీ తప్పకుండా గెటింగ్ టు ఆల్ దీస్ థింగ్స్ లెట్ ఆఫీసర్స్ కంటిన్యూ అండ్ లెట్ గో టు సివిల్ సప్లైస్ కరెక్ట్. కూడా పక్కపడ్డది ఆక్సిజన్ లేనప్పుడు సిలిండర్ స్టాటస్ కూడా తీసుకెళ్తాను, డొనేట్ చేశాం, ఫిట్లు చేసాం, డొనేట్ చేశాం, కిట్స్ కూడా డొనేట్ చేశాం. కనుక వైద్యాధికారి కనుక ఆయన కూడా చేసే సేవ చేయాలని చెప్పి చేశాం. దానికోసం ఏదైతే ఆయన మేము ఫోటో ఇక్కడ మీరు అన్నారు, మీరు ఏదన్నా ఇవి మాట్లాడాలి కానీ పర్సనల్ ఉండదు కదా, ఎంపీ గారి ఫోటో కానీ ప్రైవేట్ కార్ కూడా గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టాను.
ప్రైవేట్లా కార్యకర్తలైతే వాళ్ళు పెట్టుకుంటారు అంతకంటే ఏం లేదు. దాని నుంచి మాట్లాడటప్పుడు కూడా ఎప్పుడు కరెక్ట్ అన్నారు తప్పేది మీ ఫోటో ఎక్కడ అఫీషియల్ ప్రోగ్రామ్ ఎక్కడ కూడా పెట్టారు అనఫీషియల్ ఏదైతే పార్టీ కార్యక్రమం ఫ్లెక్సీ కూడా చేస్తుంది దాంట్లో పార్టీ కార్యక్రమం చేస్తారు కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కానీ మీటింగ్ కానీ ఎంపీపీ మీటింగ్ కానీ డిప్యూటీ మీటింగ్ కానీ ఎక్కడ జరిగినా కానీ అక్కడ ఫోటో పెట్టారు అఫీషియల్గా ఎక్కడ కూడా ఉండదు అనఫీషియల్గా ఏదైతే ప్రోగ్రామ్ చేస్తుంది అక్కడ మా కార్యకర్తలుగా నాయకులు పెట్టుకుంటారు కానీ దానికి డాక్టర్ గారు ఫోటో పెట్టారు ఆయన చెప్తాడు కదా ప్రజాసేవ చేస్తున్నాడు అంటే ఆయన దోషకాలు చేస్తున్నాడు ఆయన ఎంత శాతం ఏదో అంత ఆయన చేస్తున్నాడు డాక్టర్ గారు అరవింద్ గారు కూడా తెలుసుకోవాలి సుధాబాద్ నుంచి కూడా బోధన పోతే కూడా డిస్కౌంట్ డాక్టర్ గారు పేరు వచ్చారు ఎంతో మందికి సేవగా అందిస్తున్నాడు ఎవరు పోయినా ఆయన డిపార్ట్మెంట్ కాకుండా ఆయన స్పైన్ సర్జరీ కానీ ఏ డిపార్ట్మెంట్ ఏదైనా కానీ పోయి డాక్టర్తో మాట్లాడి పేషెంట్ సాయం చేసినట్టు వచ్చినప్పుడు డిస్కౌంట్ చేసి పంపించే విధంగా డాక్టర్ నాకు గుర్తు చేసుకోవడం కనుక దాని కామెంట్ చేసిన అవసరం లేదు అంటే గిట్టగా అంటే కామెంట్ చేసుకోవడం లేదు ఆయన బాగా చేసుకోవడం రేపు ఏదైపోతున్నాడు బయటపడడం అవసరం లేదు ఏదైతే ఉంటే భగవంతుడు నాకు పెట్టుకుంటే దగ్గర అటువంటి మాత్రం కామెంట్ చేయాలి చెప్పండి సార్ దేనికి మీ అభిమానులు మీ బానిసలు పెట్టుకున్నాను మేము ఏమన్నా ఒక నిమిషం ఉన్నది అది ఉండకూడదు కలెక్టర్ గారు దానికి ఏం చేయాలో చేస్తారు ఇప్పుడు మీకు ఒఫీషియల్ మీటింగ్ లో ఏమన్నా కనబడితే చూపెట్టాడు ఊరికే మాట్లాడదు ఉంటే ఫోటోతో చూపించి మాట్లాడతాడు కలెక్టర్ గారు చూపిద్దాం ఉన్నదా ఫోటో తీసుకురా పంపించి ఫోటో ఉండదా So he can get not going to do politics.
క్రెడిట్ చేసినట్టయితే ప్రీమియం కట్టినట్టయితే ఆఫ్టర్ అటైనింగ్ 60 ఇయర్స్ దేల్ గెట్ పెన్షన్ సార్. ఇది ఒక ప్రోగ్రామ్ సార్, దాని మీద ఫార్మర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేశాం సార్. సో దిస్ ఇస్ రిగార్డింగ్ అగ్రికల్చర్ సార్. అవును సార్. సార్ వి హ్యావ్ అలౌండ్ 2,15,000 ఫార్మర్స్ ఇన్ జగిత్యాల సార్. దాంట్లో రైతు బంధు వచ్చేసి 2,05,000 ఫార్మర్స్కి రైతు బంధు పడతాము సార్. సో ఆ డేటా బేస్ చేసుకొని మనం ఎక్కడైతే ఇన్ఎంచుకున్న ఫార్మర్స్ మన కోరుట వచ్చేసరికి 321 శాంక్షన్ అయింది. అదే రకంగా మెట్రెల్కి వచ్చేసరికి 314 శాంక్షన్ అయింది. అది రెండు పట్టణాలలో కలిసి దాదాపు 150 పూర్తయిన సంఖ్య చెక్కాలు. కోరుట మెట్రెల్ ఎవరు కలిపి రెండు పట్టణాలు ఇంకా చెక్కాల పట్టణం కలిపితే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయింది. కానీ శాంక్షన్ అనేది దాదాపు 4,200 జగిత్యాల శాంక్షన్ అయి కొరుకులా రెండు ఎవరు కలిపి 635 అయినాయి. ఎందుకంటే కనీసం 300 రోజులు ఒక కోట రోజులు ఇవ్వాల్సి వస్తుంది. అందులో భాగంగా ఆ మహిళలు ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటే ఆ వర్కింగ్ డేస్ చూసిన ఈ యొక్క లబ్ధిదారులకి మనం పాలు, గుడ్లు, బియ్యం, పప్పు, నూనె క్రమం తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది సార్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా అదనంగా మనకి ఆరోగ్య రక్షణ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఈ ఆరోగ్య రక్షణ కింద గర్భవతులకు పాలించడానికి 200 ml పాలిస్తుంది సార్ రోజుకి. అలాగే ఎస్ఎన్సీ కింద మనకి ఒక గర్భిణీ బాధితులకి లేదా గర్భిణులకు బాధితులకు 8 ml ఇస్తారు సార్ ఎస్ఎన్సీ కేంద్ర వాళ్ళ. రాష్ట్ర వాళ్ళకి 20 ml ఇస్తుంది. అలాగే పిల్లలకు కూడా 8 ml కేంద్ర ప్రభుత్వం ఇస్తే 20 ml రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సార్. తర్వాత 6 నెలల నుంచి 3 సంవత్సరాల వయసు వారికి కేంద్ర ప్రభుత్వం నామకం చేస్తే 12 ml రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కొద్దిగా ఫ్రీక్వెంట్గా మనము ఈ మీటింగ్ కండక్ట్ చేసి ఏదైతే బ్యాక్లాగ్ ఉందో కవర్ చేసుకుంటాము. సో ఐ రిక్వెస్ట్ యువర్ కోఆపరేషన్ ఇన్ దట్ అండ్ విత్ దిస్ వి కెన్ వైండ్ అప్ ద మీటింగ్. థ్యాంక్ యూ. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సో ఈ సమావేశం ఇంతతో ముగిసిందని తెలియజేస్తూ మన అందరికీ మంచి ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపాలిటీ అలౌడ్ లేదు. సో మా దగ్గర మనము దిశా మీటింగ్లలో మీడియాకి ఎప్పుడు కూడా మేము అలౌ చేస్తాం. రెండవది కాబట్టి మీకు జరిగిన సమావేశంలో జరిగిన చర్చ మొత్తం మీరు ఉన్నారు, మీరు అన్నీ నోట్ చేసుకున్నాం. మీకు బ్రీఫ్గా చెప్పేది ఏంటంటే కేసీఆర్ చెప్పే మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శటకోపం పెడతా ఉన్నారు, ప్రత్యేకంగా మహిళా మూర్తులకి స్పందనామాలు పెడుతున్నాడు, పెన్షన్ ఇస్తా అంటున్నాడు, ఇస్తున్నా అంటున్నాడు 2,000 రూపాయలు, కేసీఆర్ కిట్ ఇస్తున్నా అంటున్నాడు. మళ్ళీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా అడుక్కొని అడుక్కొని మనం ఎన్ని గుడ్లు ఇస్తున్నాం, మనం ఎన్ని పాలిస్తున్నాం అని అడుగుతా ఉన్నారు. కానీ 2 లక్షల రూపాయల ఆవాస్ యోజన మాత్రం తీసుకుంటలేడు, ఇస్తలేడు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇప్పటికన్నా కళ్ళు తెరవాలి. మీకు కుండలు పెట్టి బిందెలు ఎత్తుకపోతున్నాడు కేసీఆర్. 2 లక్షల రూపాయలు నరేంద్ర మోదీ గారు గరీబ్ మహిళల కోసం ఇండ్ల కోసం ఇచ్చేది, అది తీసుకుంటలేడు. ఏమనంటే కేసీఆర్ కిట్ ఇస్తా అంటున్నాడు స్పష్టంగా. అందులో కూడా సరే 6,000 రూపాయలు చిన్న మొత్తం, దాని మీద మేము రాజకీయం చేయదలుచుకోలేదు. ప్రధానమంత్రి గారు కూడా 6,000 రూపాయలు ఉన్నాయి పక్కన పెట్టండి. ఏమనంటే వికలాంగుల పెన్షన్ ఇస్తా అంటున్నాడు, వృద్ధాపుల పెన్షన్ ఇస్తా అంటున్నాడు, ఇంకేమో అంటున్నాడు, కానీ ఇల్లులు మాత్రం కట్టిస్తలేడు, కట్టడం కూడా అయిపోయింది. అట్లా కనబడతలేదు. ఉమ్మడి జిల్లాలో కనబడతలేదు నాకు, జగిత్యాల జిల్లాలో కూడా కనబడతలేదు. మీకు రిపోర్ట్లు అన్నీ ఇచ్చినాం, కలెక్టర్ గారు తయారు చేసిన ఇచ్చిన రిపోర్టే. 4,160 ఇండ్లు శాంక్షన్ అయినాయి జగిత్యాల్లో, నోటుకునేది. అందులో 190 కంప్లీట్ అయినాయి.
అంటే అది శాంక్షన్ కాగానే ఇల్లు గృహప్రవేశాలు కాలి 190 కంప్లీట్ అయింది. మళ్ళీ కొరుట్ల అసెంబ్లీకి కొరుట్ల మెట్పల్లికి రెండు కలిపి కూడా 650 ఇల్లు శాంక్షన్ అయినాయి. మళ్ళీ 160 మరి నేను ఏంది వ్యత్యాసం ఎందుకు ఉంది అని అడిగిన కొరుట్ల వాళ్ళు అందరు పైస ఉన్నోళ్ళ ఇల్లు ఉన్నోళ్ళ కొరుట్ల అందరు బాగా పైసలు ఉన్నోళ్ళ మీరు నేను కూడా కొరుట్లోనే మీకు అందరికి ఇల్లు ఉన్నాయా ఇక్కడ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడికి ఇక్కడికి ఎందుకు అంత వ్యత్యాసం ఉన్నది మళ్ళా సుమా మళ్ళా జగిత్యాల ప్రజలు సంకలు కుదుకోవాల్సిన అవసరం లేదు కంప్లీట్ అయినాయి 190 మళ్ళా కొరుట్లలో కంప్లీట్ అయినాయి 160 అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే గవర్నమెంట్ ప్రోగ్రాంలలో ఒక బొమ్మ పెడుతున్నారు ఎక్స్ట్రా ఇక్కడ దాని మీద కూడా రభస అయింది ఒక మహిళామూర్తి బొమ్మ పెడుతున్నారు ఆ మహిళామూర్తి ఇక్కడ నిల్చుందాం అనుకున్నదేమో నిల్చుందాం అనుకొని శాంక్షన్ ఎక్కువ చేపించుకున్నది వాళ్ళ అన్న ఎమ్మెల్యే టికెట్ ఏనియలేదేమో మళ్ళీ ముఖ్యమంత్రి కాంపిటీషన్ వేస్తుందని ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ సరిపోదా ఇట్లా మళ్ళీ మహిళా కాంపిటీషన్ అంటే టఫ్ కాంపిటీషన్ కదా ఏమమ్మా మహిళలు తట్టుకుంటావా చెప్పుర్రి అది కేటీఆర్ కేసీఆర్ కూడా తట్టుకునేటట్టు లేరు కాబట్టి టికెట్ ఇయ్యనియలే అంత అడ్డిట వేసి ఉడగొడుతుంది టీఆర్ఎస్ వాళ్ళు ఉడగొట్టిరామే బీజేపీ వాళ్ళని గెలిపించిండ్రు టీఆర్ఎస్ వాళ్ళని ఉడగొట్టి అడ్డిట వేసి ఎటు కాకుండా చేసిండ్రు మళ్ళీ తీసుకుపోయి నిజామాబాద్లో ఎమ్మెల్సీ ఇస్తే ఈడ తెచ్చి బొమ్మ పెడుతున్నారు అది ఎట్లా పెడతారండి ఫోటోలతోటి ఆధారాలతో చూపించారు కాబట్టి జగిత్యాల ప్రజలు జగిత్యాల జిల్లా ప్రజలు కొరుట్ల నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా ఏమీ ప్రేమ లేదు చేద్దాం అనుకున్నది ఏదైతే మెదడులో ఉండేనో అది కేవలం జగిత్యాలకి ఆమె నిల్చుంటుంది కాబట్టి చేద్దాం అనుకున్నది ఆమె నిల్చోలేదు చేసుడలేదు ఇల్లు కంప్లీట్ అవ్వలేదు ఇదొకటైతే సెంట్రల్ రోడ్ ఫండ్ కానీ శిశు సంక్షేమ మహిళా సంక్షేమం డిపార్ట్మెంట్లో కానీ అనేక కార్యక్రమాలలో కానీ కేంద్రము ఉమ్మడి జిల్లాలకి పైసలు ఇస్తా ఉన్నది ఉమ్మడి జిల్లాలకు ఇచ్చే పైసలు మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేలు పైన వచ్చి గుడ్లనిచ్చారు పాలనిచ్చారు అడిగేటోళ్ళు మరి కరీంనగర్కి వెళ్ళి జగిత్యాల పైసలు వస్తలేవు చాలా డిపార్ట్మెంట్లలో మీరు అందరూ చూసిండ్రు సెంట్రల్ రోడ్ ఫండు ప్రతి జిల్లాకి 50 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తుంది కేంద్రం ఇప్పటికి నాకు తెలిసి 7 సంవత్సరాలలో 6 సంవత్సరాలు కేంద్రం 300 కోట్లు ఇచ్చింది కరీంనగర్ జిల్లాకు ఉమ్మడి జిల్లాకి జగిత్యాల వర్పులే లేవండి నామకే వస్తే 1-2 ఉన్నాయి మరి వినోద్ కుమారు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ నడుస్తున్నదా మళ్ళీ మన కొరుట్ల ఎమ్మెల్యే గారు మళ్ళీ జగిత్యాల ఎమ్మెల్యే గారు ఒకటి అపోజిషన్ పార్టీల మీద ఆగమవుతున్నారు ఎగబడుతున్నారు ఆ ఎగబడుడేదో తమ పార్టీలో ఎగబడి జగిత్యాల జిల్లాకి ఫండ్స్ తెచ్చుకోండి ఉమ్మడి కరీంనగర్ ఫండ్స్ కేంద్రం నుంచి వచ్చేటి ఇవన్నీ పక్కన పెట్టుంది మహిళలకు చెప్తా ఉన్నాను మీకు బిందెలు పెడుతున్నాడు కుండలు ఎత్తకపోతున్నాడు సారీ కుండలు పెడుతున్నాడు బిందెలు ఎత్తకపోతున్నాడు ఉల్టా ఉండాలి అసలైతే ఏమైనా అంటే 1000 రూపాయలు 2000 రూపాయలు పెన్షన్ అంటున్నాడు మోడీ గారు 2 లక్షలు ఇచ్చే ఆవాస్ యోజన తెచ్చుకుంటలేరు కడతలేరు మమతా బెనర్జీ కూడా మా బద్ద శత్రువు కూడా 25 లక్షల ఇల్లు కంప్లీట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేసుకున్నారు కర్ణాటకలో కంప్లీట్ చేసుకున్నారు 1 లక్షల ఇల్లు మహారాష్ట్రలో కంప్లీట్ చేసుకున్నారు ఈడ మాత్రం దీన్ని పంగనామా అనకపోతే ఏమంటారు చెప్పండి నిజామాబాద్ జిల్లాలో రుద్రూర్ వర్ణి కోటగిరి అదేవిధంగా కిసాన్ నగర్లో ఆస్తులు ఉన్నాయి ఇటుకొచ్చి ఎంపీ సంజయ్ గారి దానిలోనూ కొడూరు అదేవిధంగా కరీంనగర్ సిరిసిల్ల ఇతర 2 చోట్ల ఆస్తులు ఉన్నాయి ఎలుగేళ్ళు ఇవాళ ఏమవుతుందంటే ఆల్రెడీ కొడూరు దమ్ముకున్నారు 10 కోట్ల ఆస్తి 1.25 కోట్లకే టీఆర్ఎస్ వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది అదేవిధంగా కిసాన్ నగర్ది పాపం రాజేశ్వరరావును పక్కకు పెట్టి అనారోగ్యంగా ఉన్నారని చెప్పి కిసాన్ నగర్ని అమ్ముకున్నారు ఇవాళ రుద్రూరు అదేవిధంగా వర్ణి కూడా గురి పెడుతున్నారు
ఖాదీ ఆస్తులను పరిరక్షించే బాధ్యతను మా ఎంపీ గారి మీద దయచేసి పెడుతున్నాము. మీరు కార్మికులు, నేత కార్మికుల కోసం.